దేవుని మీద ఆనుకోకపోతే విశ్రాంతి ఉండదు దేవుని మీద విశ్వసించకపోతే విశ్రాంతి ఉండదు దేవుని రెక్కల కింద కప్పబడకపోతే విశ్రాంతి ఉండదు దేవుడు ఇచ్చిందో తృప్తి చెందకపోతే విశ్రాంతి ఉండదు ఇతరుల కంటే నేను ఎక్కువగా ముందుకు వెళ్ళాలనే తపనలో విశ్రాంతి ఉండదు వాటిని విసర్జించు విశ్రాంతి దేవునికి మహిమ హలో లుయా పూర్వకాలంలో ఒక రాజు ఇండియాకు వచ్చాడంట ఇండియాకు వచ్చేటప్పుడే వాళ్ళు గురువు చెప్పాడంట ఇండియాలో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు జాగ్రత్త నువ్వు చాలా ఆశతో వెళ్తున్నావు నీకు విరక్తి పుట్టిస్తారు జాగ్రత్త అని చెప్పాడంట ముందే గురువు చెప్పాడంట ఎలాంటి వాళ్ళు కూడా నేను ఆన్సర్ చేస్తానని రాజేష్ వచ్చాడు ఇండియాకి అడుగులో వస్తున్నా అంట మంది మార్బలాన్ని వేసుకొని పెద్ద హడావుడిగా ఒక చెట్టు కింద ఒక గడ్డ పెంచుకున్న ఒక సాధువు అంట కూర్చొని వచ్చే రాజును చూసి కూడా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట ఆయన చూసి కూడా కళ్ళు మూసుకుంటే ఇతనికి మరి గౌరవంతో లేచి నిలబడాలి కదా రాజు వస్తున్నప్పుడు అంత హంగామాగా అందులో ఇతను చాలా జయించాడు వచ్చి గుర్రం మీద ఉండి ఓ పెద్ద మనిషి నేను ఎవరో తెలుసా అన్నాడంట కళ్ళు తెరిచి చూసి మౌనంగా ఉన్నాడంట నేను ఎంత భూమిని గెలిచానో తెలుసా ఎంత భూభాగాన్ని ఆక్రమించానో తెలుసా ఎన్ని యుద్ధాలు చేశానో తెలుసా ఫలానా దగ్గర నుండి ఫలానా దాకా భూమి అంతా నాదే అన్నాడట అజ నుంచి నోరు తెరిచాడు అంతెందుకు ఆరు అడుగులు జాలుగా అన్నాడంట దేవునికి స్తోత్రం అంతెందుకు నాయన ఆరు అడుగులు జాలు నువ్వెంత పొడుగున్నాయి ఆరు అడుగులు గుంట ఎక్కువరా నీకు అన్నాడు చిరాకు వచ్చింది రాజుకి ఏం మాట్లాడుతున్నావు ఇంత జయించి వచ్చిన నన్ను ఇంత లెక్క లేకుండా మాట్లాడతావా నీ ఎంత తేలుస్తాను ఎందుకు నవ్వుతున్నావు అంత జయించాను ఎంత జయించాను ఎంత జయించాను అంత జయించాను అన్నావు ముష్టి కోపాన్ని జయించలేదు నువ్వు పాయే ఇంకేం చేయాలా ఏది చెప్పినా సరే సైలెంట్గా ఒక కూర్చుంటాడు వెళ్లకుండా ఆ తర్వాత గుర్రం దిగి గురువు గారు నువ్వు సామాన్యులాగా లేవు సైలెంట్గా వేస్తాను తడవకోటింగు నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే కోపాన్ని చేయించలేదు నిజంగా అంతేకాదు మీ ముఖం ఇంత ఆడతా ఉంది ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత కూడా నేను ఎందు అశాంతితో ఉన్నాను అంత టెన్షన్లో ఉన్నంత ప్రెజర్లో ఉన్నాను అసలు ఎలా సాధ్యం గురువు గారు అన్నాడంట అది నేను సింపులే నేను చూపిస్తాను చెప్పింది చేస్తావా అన్నాడంట చెప్పండి గురువుగారు ఏం జీవితం అది చేస్తానంటే ఆ రా అతను మొయ్యి లేనంత రాయి ఒకటి బరువు రాయి చూపించి దాన్ని ఎత్తుకోమన్నాడంట పైకి ఎత్తు చేతులతో అన్నాడు పట్టి ఎందుకు ఎత్తకపోతే మళ్ళీ అవమానం అని బలంగా బట్టి లేపాడు నేను చెప్పిందాక అట్నే పట్టుకున్నాడంట చాలా బరువు ఉంది అట్నే పట్టుకో అన్నాడంట కొంచెంసేపు ఆగి ఎలా ఉందని గోడలు లాగుతున్నాయి అన్నాడంట గోడలు లాగేస్తున్నాయి చాలా భారంగా ఉంది సరే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కాసేప కాసేపక్క ఇప్పుడు ఎలా ఉందని అనంట కాళ్ళు కూడా లాగేస్తున్నాయని అన్న మళ్ళీ మూసి ఇప్పుడు ఎలా ఉందంటే ఒళ్ళంతా తిరిగిపోతుంది అన్న మొయ్యగలుగుతాను మొయలేను వదిలేసే అనంట వదిలేసాను ఇప్పుడు ఎలా ఉంది అన్న హాయిగా ఉందన్నాడు నేను కూడా అదే చేశాను అన్నాడు నేను కూడా అదే చేశాను ఆ పిచ్చోడా నువ్వు ఎంత ఎత్తుకుంటావు అంత బరువురా ఆయన చిన్న కుటుంబానికే మొయ్యలేక ఇటు పడ్డా నేను నువ్వు ఇక్కడి నుంచి అక్కడ దాకా రాజ్యం అంతా నాదే ప్రజలంతా నా వాళ్ళు భూభాగం అంతా నాది ఇంత నెత్తి వేసుకొని మొత్తం ఏడు ఉండదు అంత నిజమైన దేవుడిని ఎరుగును లేదో తెలియదు ఆయన చూడు ఎంత సూత్రం కనిపెట్టాడు మనమైతే మరి నిశ్చయముగా ఎత్తేయొచ్చు కింద కాదు ఆయన ఏం చెప్పాడు నా చేతులు బాబు అంటున్నాడు ఆయన నీ చింత యావత్తు నా మీద మోపండి ఆయన మీద వేయుడి ఎంత క్లియర్గా చెప్పాడు ఆయన నా బరువు బాధ్యతలన్నీ వదిలించుకొని వచ్చాను ఏనా అన్నాడు మనమైతే వదిలించుకొని వాళ్ళని అడవులు పాలు చేసి రావసరలా మనం దేవుని చేతిలో ఉంచొచ్చు వాళ్ళని బంధు బాంధవ్యాల బాధవలదు బరువు బాధ్యతలన్న భయమువలదు బంధు బాంధవ్యాల బాధవలదు మరువ బాధ్యతలన్న భయమువలదు నీ మధుర బంధమే నాకు చాలు నీ మధుర మధురీ నాకు మేలు నీ విచ్చు భాగ్యమే నాకు మేలు నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు స్తుతి నీకే నా ప్రభు

ప్రభు దేవుని గొప్పనామానికి మహిమ నాకు బాధ్యత ఉందండి నాకు బరువు ఉందండి చాలా భారం అయిపోయిందండి ఎవరు మేమన్నారండి ఏసై దగ్గరికి వచ్చి కూడా బుద్ధి లేదా ఆయన మీద మోపండి తమరు విశ్రాంతి పొందండి ప్రయాసపడి భారం వహిచున్న సమస్త జన్మలారా నా ఎదుగుకరండి మీ బరువు మీనైతేనే అన్నాడా స్తోత్రం ఏమన్నాడు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనదారా నా దగ్గరికి రండి మీ బరువు నెత్తిన పెట్టుకుని పోయిన మీ బతుకంతా మేను అన్నాడా ఆ భారం నా మీద వేయమన్నాడు ఎందుకు ప్రెసర్ అవుతున్నావు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు గందరగోళం అయిపోయి ఇతరులను గందరగోళం చేస్తున్నావు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు ఎందుకు ఆయనను విశ్వసించలేకపోతున్నావు నీ భారాలు బాధ్యతలు బరువులు అన్నీ ఏసైకి తెలుసు నీవు ఆయనను నమ్మితివేని అది ఆయన మీద మోపినేడో నీకు విశ్రాంతి కలుగును మోపి ఏం చేయమన్నాడు నా పాదముల మీద నేర్చుకోమన్నాడు ఏం చేయమన్నాడు నేర్చుకో అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరికిద్దన్నాడు దేవునికి మహిమ గాక కాబట్టి ప్రతి పాటలోనూ మీరు దీన్ని గ్రహించాలి గుర్తుపట్టాలి దేని సంగతిని గుర్చయినా సరే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచుతున్నావా నా మీద నీకు నమ్మకం ఉందా ఉంది తండ్రి అంటే రిలాక్స్గా ఉండు నువ్వు అంటాడా నువ్వు ఆందోళన పడద్దు లేదు నేను ఆందోళన పడితే ఏమన్నా జరిగిద్దనే నమ్మకం నీకుంటే సరే పడు నేను మౌనంగా ఉంటా పడు ఏ నేను ఆందోళన పడితే ఉంది గుండె దడ ఆయాసం పెరగడం తప్ప ఏముండదు బ్రమర నోరు మూసుకో అంటాడా ప్రశాంతంగా ఉండు నా మీద ఆనుకో నేను చూసుకుంటా నీవు నా మీద ఆను కొనకపోతే నేను ఎత్తుకోవాలి కాదు నీ బరువు నీ బ తడవుకి వస్తావు నా దగ్గరకు వస్తా నా భారం తీసుకుంటావు ఇస్తావు మళ్ళీ పోతా నువ్వే తీసుకొని పోతావు అట్లా కాదు ఇచ్చి వదిలే నేను చూసుకుంటా నమ్మకం ఉందా నీకు ఓకే ఉంది అలాగే నా పాదముల చింత నేర్చుకో నా యుద్ధం నేర్చుకో నా కాడిని మెడ మీద ఎత్తుకో అంటే నా కార్యాల మీద మనసు పెట్టు నా చిత్తము నెరవేర్చుట జీవితంలో ప్రథమమైన విషయంగా నువ్వు మనసుకు తీసుకో ఇక మిగిలిన సంగతులన్నిటి గురించి నువ్వు చింతపడద్దు ఏది ముఖ్యమో నా యుద్ధకు రావటం ఆ బరువు దించి నా కాడి మెడ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోవటం ఇక మిగిలిన సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఆ చూడ ఆ భారం నేను చూసుకుంటాను కాబట్టి అలాగా మన విశ్రాంతిని దొంగిలించేవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి అసూయ కూడా మన విశ్రాంతిని దొంగిలిస్తుంది పోటీ తత్వం వెళ్తున్నారు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అట్టబోతున్నారు వీళ్ళు ఇట్టబోతున్నారు మనం ఏంది ఇట్టనే ఉన్నాం వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు ఇక వాళ్ళు అట్ల అయిపోయారు అమ్మ వాళ్ళు ఏదో పొందుతున్నారు వీళ్ళు అయిపోయారు వీళ్ళు ఏదో పొందుతున్నారు నేనేం పొందలేకపోతున్నాను ఈ మనిషికి కూడా ఇక విశ్రాంతి ఉండదు వాళ్ళకి ఇచ్చేది ఏదో వాళ్ళకి ఇచ్చాను నీకు ఇచ్చేది నీకు ఇస్తాను ప్రశాంతంగా ఉండను కొంతమందికి తపన ఆగదే ఆగదు ఓ దడా బతుకంతా దడే నేనేం టెన్షన్ పడి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది చుట్టూ చేరి హడావుడి చేస్తూ ఉంటారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి అని అన్నీ ఊంకొడతా ఓకే 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 అంట ఏం చేయండి నేను దేవునికి స్తోత్రం ఒక ఆయన అన్నాడు నా దగ్గరికి వచ్చి ముద్దు వచ్చినప్పుడే చంకెక్కలు తెలుసా నీకు అన్నట్టు ముద్దు వచ్చినప్పుడు చంఖకి ఎత్తుకొని ముద్దు తిరినప్పుడు అయితే కింద వేసేవాళ్ళు నాకెందుకు అన్నా నేను దేవుని స్తోత్రం ఇంకో మాట కూడా ఆల్రెడీ ఒక చంకలో ఉన్నాను నేను ఆ చంక దిగితే కదా ఇంకోటి చంక ఎక్కడానికి నేను ఎవరి సంఖలో ఉన్నాను ఆయన సంఖలో ఉన్నాను నేను జనాలకి ఇష్టత కలిగినప్పుడే మనం అందిపుచ్చుకోవాలంట ప్రజల సంతోషాన్ని ఆ ప్రజల ఘనతని మనం పొందుకోవాలన్నట్టుగా ఒక సహోదరుడు నన్ను ప్రేమించే మాట్లాడాడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది కాదు నాకు అక్కర్లేదు అది ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకొని ముద్దు తీరినప్పుడు కింద పడేసేది మానవ నిజం నన్ను ఎప్పటికీ ముద్దు పెట్టుకొని నన్ను గుండెలకు హత్తుకునే ఏసు కౌగిలిజాలు ఏసు చంకజాలు ప్రజల మెప్పు ప్రజల గొప్ప ప్రజల కీర్తి ఎంతవరకు కాబట్టి ప్రజలు రాజుగా చేస్తే నాకు అవసరం లేదు నా దేవుడు ఎప్పుడో నన్ను పిలిచాడు శాలేము రాజా అని ఇంకేం కావాలి నాకు స్తోత్రం జనం జనం విలువపోయినా నన్ను ఏసై పిలిచాడు రాజు శాలేం రాజా అని ఆయన పేరే నాకు పెట్టాడు స్తోత్రం హలో లుయ్యా కానీ తండ్రి అన్నట్టు నా దేవుడు నన్ను రాజుని చేశాడు ఇంకేం కావాలి దేవుని మహాకృపను బట్టి ప్రతి దానిలో దీనిలో దేవుని మహిమను వెతుక్కోవాలి దేవుని ఆరాధించుకోవాలి ప్రజలకు మేలు కలగాలి అయ్యే చూసుకున్న అప్పటి నుంచి ఇప్పటి దక్కు మా బిడ్డలారా ఆ మాదిరిని తీసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయండి జీవపు డబ్బానికి వెళ్ళకండి ఇతరుల కంటే నేను ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకోకండి మిమ్మల్ని మీరు వెల్వేట్ చేసుకోవడానికి బయట పెట్టుకోవడానికి తప్పించకండి ఆయన బలమైన చేతికి దీన్ని మనసుకులే ఉండండి అలాగని పని చేయవద్దని చెప్పట్ల పని చేయండి దూసుకెళ్ళండి సాతాను కోటలు కూలి చేయండి చేయండి ఆత్మలకి వెళ్ళవండి కానీ రంది మాత్రం వెళ్ళి దేవునికి వెళ్ళే ఇక జనం ఏమనుకొని వచ్చున్నారన్నది వదిలేసాయి వాళ్ళు ఏమన్నా అనుకుని నీకనవసరం ప్రసిద్ధలా ఏమంటారు మన విశ్రాంతిని దొంగిలించేవి దురాశ అత్యాశ మన విశ్రాంతిని దొంగిలిస్తుంది అపన్నమ్మకం మన విశ్రాంతి దొంగలిస్తుంది పాపం అపరాధం మన విశ్రాంతి దొంగలిస్తుంది జస్ట్ రాసుకోండి టైం లేదు మళ్ళీ టైం అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా మీరు అందుకని ముగిస్తున్నాను నేను దురాశ ఎంత పొందిన తృప్తి లేని బ్రతుకు దురాశ విశ్రాంతి దొంగలిస్తుంది స్తోత్రం అందినంతవరకు దేవుని కృతజ్ఞతలు అంతే ఇంకేంటి విశ్రాంతిని దొంగలిస్తుంది అత్యాస విశ్రాంతిని దొంగిలిస్తుంది అసూయ విశ్రాంతిని దొంగిలిస్తుంది ఇంకా అపనమిక దేవుని మీద విశ్వాసం ఉంచకపోవుట విశ్రాంతిని దొంగిలిస్తుంది ఇతరులతో పోటీ పడి వారికంటే నేను ముందుకెళ్లాలి వారికంటే నేను గుర్తింపబడాలనే తపన మన విశ్రాంతిని దొంగిలిస్తుంది హెచ్చింపుకు హెచ్చింపుకు వెళ్ళటం మన విశ్రాంతిని దొంగిలిస్తుంది దేవుడు మోపమన్న అన్న భారాలు మనెత్తినే పెట్టుకున్నప్పుడు మన విశ్రాంతిని కోల్పోతాం ప్రిలరా ఏదేది మన విశ్రాంతిని పాడు అపవిత్రత పాపిష్టి క్రియలు కూడా మన విశ్రాంతిని దొంగిలిస్తాయి పొరపాట్లు చేయకూడదు ప్రశాంతంగా ఉండు క్రమంగా ఉండు రిలాక్స్గా ఉంటాం ఏదన్నా ఒక తప్పు మన వల్ల జరిగిందంటే ఎంత అలజడి గురవుతాం చూడు ఎంత ఒత్తిడి గురవుతాం చూడు దేవుడు అది చెప్పాడు తప్పు ఎందుకు చేయొద్దు అన్నాడు అంటే చెయ్యనంత వరకు నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ వల్ల చిన్న తప్పు జరిగిన నువ్వు గందరగోళం అయిపోతావు ఆ సిస్టమ్ నేను పెట్టాను నువ్వు ప్రశాంతంగా ఉండలేవు తప్పవద్దు అన్నాడు జిలాకు తగిలితే ఏం జరిగిద్ది దూలగొండాకంటారు కదా తగిలితే ఏమైద్ది తగిలినప్పుడు ఏముండదు ఇక తగిలిన కాండి నుంచి ఏడదగిలితేడ ఇక జనం ఎవరు చూసినా సరే ఇక వాళ్ళ సోప వాళ్ళది మన శోపం అంది దూలగొండ తగిలిందంటే ఎంత అనగా పాపం అంతే నీ విశ్రాంతిని దొంగిలిస్తుంది అసమాధానం స్టార్ట్ అయ్యద్ది అందుకే వద్దు అంటాడు నువ్వు క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకో ప్రశాంతంగా ప్రయాణం చేయ దేవునితో ఎంత రిలాక్స్గా ఉంటావు చూడు ఎంత ప్రశాంతంగా ఉంటావు చూడు ఎంత నింపాదిగా ఉంటావు పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ధైర్యంగా ఉంటాము నేను నా దేవుని ముందు జాగ్రత్తగా బతుకుతున్నా ఆయన కృప నాకు తోడుంది నాకు తెలిసినంత వరకు నా తండ్రి ముందు భద్రంగా ఉన్నా ఇంకేమైనా లోపాలు ఉన్నా నాయన చూసుకుంటాడు ఒక పెద్ద ఆపద వచ్చింది ఆయన చూసుకుంటాడు నా తండ్రి ఉన్నాడు నాకు ఆయనకు బాధ కలిగించకుండా నేను బతుకుతున్నా ఆయనే చూసుకుంటాడు నాకేంది బా సింహం లాంటి ధైర్యం ఉంటుంది అది వంకర టెంకర పనులు చేయి టర్కిల్లో భూకంపం వచ్చింది మా ఇల్లు కూడా కూలిద్దాం ఎందుకంటే నేను పాపిష్టి ఉండగా పాపిష్టి పనులు చేస్తాక ఏమో అది ఊక్కపోయినా సరే ఊగినట్టు అనిపించింది పక్కిళ్ళు పడితే లేవు కానీ నా కొంపం మాత్రం ఖచ్చితంగా పడ్డది ఎందుకంటే నేను మంచి ఉండు కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి స్తోత్రం ఎటు చెప్పండి అపవిత్రత అలజడిలో బతికేటట్టు చేసిద్ది పవిత్రత విశ్రాంతిలో బతికేటట్టు చేసిద్ది అందుకు చెప్పింది ఆయన పవిత్రంగా ఉండడానికి జాగ్రత్త పడండి ప్రశాంతంగా ఉంటారా ఏ అపవిత్రంగా చేసి ప్రశాంతంగా ఉండలేవా అంటే నువ్వు ఉండలేవు మనస్సాక్షి సచినోడు ఉంటాడు నువ్వు ఉండలేవు ఎందుకంటే నీ మనస్సాక్షి ఏసు రక్తం చేత శుద్ధీకరింపబడి నూతన పరచబడి పని చేయటం స్టార్ట్ అయింది కాబట్టి అది హారను మోగుతూ ఉంటుంది నీళ్ళ తేడా జరిగిందంటే రయ్యమని సౌండ్ అవుతుంది తిరిగిపోసే అంత తేడా ఉంటుంది లోకస్సులు కంటే చెడిపోయింది ఇక హార్న్ ఏం మోగదు ఎంత పాపం అన్నది అసలు సౌండ్ ఏమి ఉండదు కానీ మనకు మనస్సాక్షి చేయబడింది అది మోగిద్ది ఏమన్నా తెలుసా పోయి ఒప్పుకో దేవుని ముందు నిద్దుకో సరి చేయబడు తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో అని అందుకే అపవిత్రతకు దూరంగా ఉండండి ఓకేనా ఇంతే సంగతులు ఇవి చాలా కీలకమైన హెచ్చరికలు దయచేసి వీటిని అశ్రద్ధ చేయొద్దు దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో స్థిరపడండి ఎవరు చేయాలి నిన్ను నువ్వు రాజు చేసుకుంటావా జనం చేయాలా దేవుడు నిలబెట్టాలా దేవుడు రాజుని చేయాలా లేదా చేయాలా లేదా రాజుని చేయాలా దేవుడు నిన్ను మరి అన్నావుగా దేవుడు చేయాలి దేవుడు దేవుడు చేతే చే అవ్వాలా నేనా

నీ దివ్య నాకు చాలు నీకే నా ప్రభు స్థుతి ఘనత ఘనత తీసు ప్రభు స్థుతి ఘనత మహిమలన్నీ ప్రభు దేవునికి దేవునికి మహిమ మహిమ దేవుడిచ్చినంతలో కృతజ్ఞతలు చెల్లించు తృప్తిగా ఉండు ఇంకా కావాలంటే దేవుడు చూసుకుంటాడు తర్వాత నీ అవసరతను బట్టి ఈ భూమి మీదకి ఏమి తీసుకుని రాలేదు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోం కాగా అన్న వస్త్రాలు గలవారం తృప్తి కలిగి ఉందాం ఆడు బాగా సంపాదించాడు ఎన్ని డాబాలు ఉన్నాయో తెలుసా ఆడ పొలాలు ఎన్ని ఉన్నాయో తెలుసా అసలుకి అమ్మబావి మహా సంపాదించేశాడు ఆడు చాలా తెలిపోయినాడు బాగా మహా మామూలు సంపాదించలేదు ఆడంత సంపాదించాడు ఈడెంత సంపా సంపాదించింది ఉంది సంపాదించినాడు పోయాడు ఓ ఎంతమంది ఎంతమంది కోట్లకు పడగలు దిత్తున్నాడు లేరు కాబట్టి బిర్దారా డోంట్ అలాన్నిటిని పక్కన పెట్టేసాయి వదిలేసాయి దేవుడు నీ ఉంచిన పనినే దైవ చిత్తాన్ని నెరవేర్చు ఆఖరికి దేవుడు నేను రాజుగా చేస్తానన్నా సరే రాణిగా చేస్తానన్నా సరే నాకు ఎందుకు తండ్రి నీకు పేరు నువ్వు గొప్ప ఖ్యాతిని మంచి పేరుని నేను రప్పిస్తా అంటాడు ఆయన టెస్ట్ చేయడానికి చిరునవ్వు నవ్వాల నాక నాకా పేరు ఆ ఘనత నాకు ఘనత వస్తే ఎవరు రక్షించబడతారాయా నీ నామం కనపరచబడాలి నీ నామం మయంపరచబడాలి అది వినాలి నేను అది వినాలి నేను నాకు మహిమొచ్చుట కన్నా ఎల్ల జనులు చేరి యేసు నిన్ను ఆరాధించుతున్నప్పుడు ఆహా అందులో కలిగే తృప్తి నాకు ఎందులో కలగదు దేవా నా మహిమలో నాకు ఆనందం ఉంటే నన్ను నేను మయంపరచుకుందును కదా నాకు అందులో తృప్తి లేదు దేవా జనులు నిన్ను కొనియాడి పాడుతున్నప్పుడు ఆ గొంతుల్లో నా గొంతు కలిసి నేను మహింపరుస్తున్నప్పుడు ఆ తృప్తి వేరు నాయన నీ సన్నితిలో నాకు సంతోషం ఉంది అని చెప్పో అని చెప్పో అందులోనే నాకు సుఖం ఉంది అందులోనే నాకు ఆనందం ఉంది నీ ఘనతే నా ఘనత దేవా నీకు వస్తే నాకు వచ్చినట్టే దేవా నీకు కీర్తి వస్తే నాకు వచ్చినట్టే ప్రభా నీ పిల్లలు రక్షింపబడితే నేను బ్రతికినట్టే దేవా నీ పిల్లలు బతికిపోతే నేను బతికిపోయినట్టే దేవా నాకంతే చాలు నా మనసులో ఎప్పుడు దీన్నే స్థిరపరుచుతుండ్రే అందు దేవుని ప్రార్థన చేసుకో ఆ మనసును కూడా సాధన చేయి కృప మనందరికీ తోడై ఉండును కాక